తెలుగువారైనా మలయాళంలో మన తెలుగువారి ఖ్యాతిని పెంచిన స్వరకర్త శ్రీ విద్యాసాగర్. 1963 మార్చి 2వ తేదీన సామర్లకోటలో సంగీత కుటుంబంలో జన్మించారు. 4 ఏళ్ల వయసులోనే తండ్రి రామచంద్ర గారి దగ్గర గాత్ర సంగీతంలోనూ హార్మోనీ వాదనలోనూ ఓనమాలు దిద్దుకున్నారు. మరో 4 ఏళ్లకి ధనరాజ్ మాస్టర్ గారి దగ్గర ఏఆర్ రెహమాన్తో పాటు శిష్యుడిగా చేరి గిటార్, పియానో మొదలగు వాద్యాల వాదనలో ఆరితేరారు. 12 వాద్యాల వాదనలో నేర్పరి అయిన విద్యాసాగర్ గారు దక్షిణ భారతదేశంలోని ఎందరో సినీ సంగీత దర్శకులకు వాద్య సహకారాన్ని అందించారు. పూమనం అనే తమిళ చిత్రం ద్వారా స్వరకర్తగా మారిన శ్రీ విద్యాసాగర్ ధర్మతేజ చిత్రంతో తెలుగు సినీ సంగీత ప్రపంచంలోకి స్వరకర్తగా తొలి అడుగు వేశారు. బియాండ్ ద సోల్ అన్న హాలీవుడ్ చిత్రానికి స్వరాల్ని అందించి దక్షిణ భారతదేశంలోనే ఆ ఘనత సాధించిన తొలి స్వరకర్తగా ఖ్యాతిగాంచారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 400 పైచిలుకు చిత్రాలకు స్వరాల్ని అందించి ఎన్నో పురస్కారాల్ని అందుకున్న ఆ ఇసై సాగర్ స్వరపరిచిన కొన్ని మధుర గీతాల్ని వింటూ ఆయన్ని మనసారా అభినందిద్దాము. చంద్రముఖి సినిమాకి విద్యాసాగర్ గారు అందించిన సంగీతం ఎంతగా ప్రజాదరణ పొందిందో మనందరికీ తెలిసిందే. ఎప్పటినుండో ఆయన తన స్వరకల్పంలో ఆశా భోన్స్లే గారి చేత పాడించాలనుకున్న కోరిక చంద్రముఖి చిత్రం ద్వారా నెరవేరిందంట. తమిళ చంద్రముఖిలో ఆమె పాడిన పాటని తెలుగులో సుజాత గారు, మధు బాలకృష్ణ గారు కలిసి పాడారు. నిజానికి ఈ బాణి విద్యాసాగర్ గారు వేరే సినిమాకి చేశారట. బాణి వినగానే దర్శకులు ఓకే అనేశారట. ఆ బాణీకి వెన్నెల కంటి గారు రాసిన అచ్చతెనుగు సాహిత్యం ఈ పాటని కొంతకాలం కాదు ఎంతో కాలం బతికిస్తుంది. ఇప్పుడు ఆ పాటతో మన ముందుకొస్తున్నారు రంజిత్ అండ్ గీత. చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండకాలం. మదనుడికి పిలుపు మల్లెకాలం, మదిలోని నిలుపు ఎల్లకాలం. చెలరేగువలకు చలికాలం, కలనైన తెలుపు కలకాలం. కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి, నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. జాజులకు కరిగే జాము కాలం,
వచ్చి చూపులకు ఇచ్చి కైపులకు వచ్చి ప్రేమ కాలం. కవి తీరకుంది తడి కాలం, క్షణమాగనంది నుడి కాలం. కడిగింది సిక్కు తడి కాలం, మరిగింది మనసు మరి కాలం. మరి సిరికాలం మగ సిరికాలం మన కాలం పదా. కొంతకాలం కొంతకాలం కాలమాగి పోవాలి. నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి. ఎంతకాలం ఎంతకాలం అదు మీరకుండాలి.